వలస కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ. బేలా మండలంలో కొగ్దూర్, మణియాల్పూర్ గ్రామాలలో వలస కూలీలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యము మరియు 500 రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది. పుట్టకూటి కోసం వీళ్ళంతా ఆంధ్ర, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి మరియు తెలంగాణకు వచ్చే ఇక్కడే ఉండిపోయారు. లాక్డౌన్ నేపథ్యంలో వారు ఇక్కడే ఉండిపోవడం జరిగింది. మొత్తం 86 నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనితా గంభీర్ ఠాక్రే, జడ్పీటీసీ అక్షిత సతీష్ పవార్, తహసీల్దార్ రామ్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గంభీర్ ఠాక్రే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉల్లఫార్ దేవన్న, సర్పంచ్ ఇంద్రశేఖర్, మణియాల్పూర్ సర్పంచ్ తేజ్రావ్ వాడ్కర్, తానోబా, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు నానాజీ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేని రీతిన మన కేసీఆర్ ప్రభుత్వం బీద ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నందుకు సీఎంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని మాట్లాడడం జరిగింది. ఎక్క వ్యక్తులపై 12 కిలో తందుడు 500 రూపాయలు ఏ ముఫత్ దేత ఆయన సర్కార్ కాసాటీ కరోనా వ్యాధి ఆలన త్యాసాటి ఆపాపల్యా ఘరి రావు మనం రైట్. వలస కూలీలకు అన్నదానం నిర్వహించిన టీఆర్ఎస్ అధ్యక్షులు. ఉత్తూరు మండలంలోని 30 మంది ఉత్తరప్రదేశ్ వలస కూలీలకు కరీంనగర్ నుండి ఉట్నూర్ కొత్తగూడెం చెక్పోస్ట్ వరకు నడుచుకుంటూ వచ్చిన వలస కూలీలకు అన్నదానం నిర్వహించిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన వంతు సాయంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో సడిగే రాజ్కుమార్, రహమాన్ ఖాన్, ఉమేష్, ఏఎస్ఐ డేవిడ్ మరియు ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. నేను 2 గంటలు ఆపిన ఆదిలాబాద్ తట్టుకో కోసిస్ కరింగ్ అప్కా ఇట్లా అమరావతి మండలం వస్తాయి సార్ నాగపూర్. అంటే మనం చేస్తున్నాం సేవ కరెక్టే కానీ లేటా లేవు లేటా గాడి వాళ్ళకి లేదు తమ రాదు లేదు సార్ మళ్ళీ ఆ బోలా.